తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ అలాగే ఇంకా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా మరి సవాలు విసిరింది బరక్క ఇరవై ఒకేళ్ల బరెలక్క మరి తెలుగుదేశం పార్టీ అలాగే మిగతా పార్టీలకి సంబంధించి సో ఛాలెంజ్ విసిరింది నిరుద్యోగ యువతకి ఏమీ చేయలేకపోయారని ప్రభుత్వంలో ఉండి మీరేమీ చేయలేనందుకు మేమే ఒక అధికార పక్షాన్ని ఏర్పాటు చేస్తామంటూ బరేఖ నిరుద్యోగ యువత తరపున మరి వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచింది సో ఆమె ఎలక్షన్స్ లో పోటీ చేసింది బ్యాంకు బ్యాలెన్స్ లో కనీసం మరి వెయ్యి రూపాయలతో ఆమె రంగంలోకి దిగింది కానీ ఆమె ధైర్యం చూసి ఆమె తెగు చూసి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా అనిపించి ఆమె కోసం విరాళాలు వేసుకుని మరి ప్రచారాన్ని చేశారు సో దాదాపు ఎలక్షన్స్ కి ముందే అంటే ఎన్నికల పోలింగ్ కి ముందు రోజే మరి ఆమె ప్రచారాలు మొదలుపెట్టింది జస్ట్ ఒక పది రోజుల ముందు నుంచే బరలక రాజకీయ వాతావరణం వేడెక్కించింది అంత తర్వాత తనకి కొల్ాపూర్ నియోజకవర్గంలో మెజారిటీ అయితే రాలేదు కానీ ఎంతో మంది ఓటర్స్ ని ప్రభావితం చేసిందని చెప్పొచ్చు అందుకే బర్రెక్క చూసి చాలా మంది మెచ్చుకున్నారు సో ఈ సందర్భంగా బరలెక్క ధైర్యాన్ని మన రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది సో రేవంత్ అలాగే బీఆర్ఎస్ వర్సెస్ మరియు ఇలా జరుగుతుండగా బరలెక్క గురించి కూడా టాపిక్ నడిచింది సో రేవంత్ కూడా బరలెక్క గురించి తెలుసుకున్నారట అంతేకాదు ఆమెను ప్రత్యేకంగా పార్టీకి కూడా ఆహ్వానం పంపించినట్టుగా తెలుస్తోంది మరణకను పిలిచి ఆమె యొక్క మరి అభ్యర్థనను కూడా వినాలని రేవంత్ రెడ్డి పిలిపించారట తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భంగా సో బరికను కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది తనతో మాట్లాడి తన యొక్క విన్నపాలను వినడానికే ప్రధానంగా ఆమెను పిలిపిస్తున్నట్టుగా సమాచారం